Hello everyone. Ee roju manam English class lo in spite of gurinchi telusukondi. Okay? Ee roju manam in spite of ane word ni English lo vakyalalo ela upayogistaru anedi ippudu chuddam. Aithe danikante mundu in spite of anedi ela upayogistunnaru anedi okasari nenu meeku మన తెలుగు వాక్యాలు మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, వర్షం వచ్చినప్పటికీ లేదా వర్షం వచ్చినా ఆమె బయటికి వెళ్ళిపోయింది. నేను తనకి ఎంత నచ్చ చెప్పినప్పటికీ ఆమె నా మాట వినలేదు. అతడు ఎంత బాగా పరీక్ష రాసినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. ఇలా మనం రెగ్యులర్గా మనం మాట్లాడతాం లేదా ఎవరైనా మాట్లాడుకుంటే అది వింటూ ఉంటాం. అవునా? ఇలా వాక్యం మధ్యలో మనం చూడండి అప్పటికి లేదా ఉన్నా ఇలా వచ్చినప్పుడు మనం ఇన్స్పైట్ ఆఫ్ అనే వర్డ్ ని అక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోయినా ఏమీ పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చూడండి నేను ఇటువంటి చిన్న చిన్న వర్డ్స్ తీసుకుని వాటిని ఇంగ్లీష్ ఎలా ఉపయోగించాలో చెప్పడం జరుగుతుంది. దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా భయపడుతున్నారు. అది ఏంటంటే తెలియని పదాలు కదా, ఎన్ని నేర్చుకోవాలి ఏంటో ఏం తెలియట్లేదు. కాబట్టి అదొక పెద్ద ఇదో భూతంలాగా కనబడుతుంది వాళ్ళకి. ఓకే, అయితే ఇంగ్లీష్ అనేది ఎంత సింపుల్ గా ఎంత సింపుల్ వేలో కేవలం ఒక పదాలను మనం వాక్యాలలో మనం మాట్లాడే వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తే దాని అర్థం ఏమొస్తుంది అనేది మీరు తెలియడం కోసం నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. రండి, చూడండి ఇక్కడ మొదటగా తిరిగి చూడండి. అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాడు. ఇది వాక్యం. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మనం ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంత వాక్యం ఇస్తే ఎలా చెప్పాలి అనేది చాలా మంది ఉపయోగపడతారు. అలాంటి అవసరం లేదండి. చూడండి, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది రెండు వాక్యాల కలయిక మనం మాట్లాడేది. ఎలా అంటే అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ అనేది ఒక వాక్యంగా, ట్రైన్ అందుకోలేకపోయాడు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ చూడండి, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ. ఓకే, చూడండి, పరుగు పెట్టుట ప్లస్ అప్పటికీ వచ్చిందా? పరిగెత్తినప్పటికీ, ఇలా పరిగెత్తినప్పటికీ, వెళ్ళినప్పటికీ, మాట్లాడినప్పటికీ వస్తే దానికి మనం ఇంగ్లీష్ లో ఇన్స్పైట్ ఆఫ్ మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని పెట్టాలి. అంటే పరిగెత్తినప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ రన్నింగ్, తింటున్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ ఈటింగ్, వెళ్తున్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ గోయింగ్, ఇలా అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ అంటే ఇంగ్లీష్ లో రివర్సన్ చెప్పాను కదా మీకు, వెయ్యండి ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్, వేగంగా కదా. ఏం జరిగిన తర్వాత రెండో వాక్యం చూడండి, ట్రైన్ అందుకోలేకపోయాడు. హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. ఓకే, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాడు అంటే ఇంగ్లీష్ లో
In spite of running fast, he could not catch the train. ఇలా చెప్పాలి. ఓకే, ఇలా చెప్పేటప్పుడు చూడండి, రాసేటప్పుడు ఇదే వాక్యాన్ని మీరు యాజ్ ఇస్ గా రాశారనుకోండి, ఫస్ట్ వాక్యానికి కంపల్సరీగా మీరు కామా అనేది యాడ్ చేయాలి రాసేటప్పుడు, లేకపోతే సెంటెన్స్ తప్పవుతుంది. అదే ఇప్పుడు రెండో మోడల్ చూడండి. రెండో మోడల్ ఏంటంటే ఎలా చెప్పాలి అంటే, ఇన్స్పైట్ ఆఫ్ అని ఉంది కదా, అది మధ్యలో వస్తుంది అనమాట. అంటే ఎలా అంటే, ముందుగా ట్రైన్ అందుకోలేకపోయాడు, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ అని చెప్పాలి. రెండో మోడల్లో మనకేమవుతుందంటే, సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ గా, ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ గా చెప్తాం అనమాట. చూడండి, ఇక్కడ ఇచ్చిన వాక్యం ఏంటి, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ మోడల్ లో చెప్పాలంటే ఏం చెప్పాను, ఇన్ స్పైట్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ ఎలా చెప్పాలంటే, ట్రైన్ అందుకోలేకపోయాడు, అతడు వేగంగా పరిగెత్తినప్పటికీ అని చెప్పాలి. అంటే చూడండి, హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్ ఇన్ స్పైట్ ఆఫ్ రన్నింగ్ ఫాస్ట్ అని చెప్పాలి. సెకండ్ మోడల్లో మాత్రం మీరు కామా అనేది మధ్యలో పెట్టవలసిన అవసరం లేదు రాసేటప్పుడు, ఒకవేళ పెడితే తప్పవుతుంది. ఫస్ట్ వాక్యం పెట్టకపోతే కామా తప్పవుతుంది, రెండో మోడల్లో పెడితే తప్పవుతుంది. ఓకే, మీకు రెండు మోడల్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నేర్చుకునే తీరులోనే ఎంతవారు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకోకూడదు కదా, ఎందుకంటే ఇంగ్లీష్ లో మనం ఒకే వాక్యాన్ని రెండు మూడు విధాలుగా అయినా సరే మాట్లాడటానికి వీలుంది. కాబట్టి మీరు రెండు మూడు మోడల్స్ నేర్చుకుంటే తప్పేమీ లేదు. ఓకే, నెక్స్ట్, అతడు 3 గంటలు ఆడినప్పటికీ అలసిపోలేదు. చూడండి, అతడు 3 గంటలు ఆడినప్పటికీ అనేది ఒక వాక్యంగా, అతడు అలసిపోలేదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఫస్ట్ వాక్యం చూడండి, అతడు 3 గంటలు ఆడినప్పటికీ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ 3 hours. ఓకే, ఏం చేయలేదు అతడు, అలసిపోలేదు అంటే హీ డిడ్ నాట్ గెట్ టైర్డ్. ఓకే, హీ డిడ్ నాట్ గెట్ టైర్డ్. ఓకే, ఇప్పుడు కలిపి చెప్పండి, అతడు 3 గంటలు ఆడినప్పటికీ అలసిపోలేదు అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ 3 hours హీ డిడ్ నాట్ గెట్ టైర్డ్. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ ఎలా, అతడు అలసిపోలేదు 3 గంటలు ఆడినప్పటికీ అని చెప్పాలి. అంటే ముందుగా అలసిపోలేదు ఎవరు అతడు కదా, కాబట్టి హీ డిడ్ నాట్ గెట్ టైర్డ్, తర్వాత అతడు 3 గంటలు ఆడినప్పటికీ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ 3 hours. ఓకే, హీ డిడ్ నాట్ గెట్ టైర్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ 3 hours ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్, ఆమె ఒంటరిగా ఉన్నా 1 సంవత్సరం ధైర్యంగా బతికింది. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, ఆమె ఒంటరిగా ఉన్నా అనేది ఒక వాక్యంగా, 1 సంవత్సరం ధైర్యంగా బతికింది అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూడండి, ఆమె ఒంటరిగా ఉన్నా అంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ అని అర్థం. ఓకేనా, అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అలోన్ 1 సంవత్సరం ధైర్యంతో బతికింది. హీ స్టేడ్ ఫర్ ఆన్ ఇయర్ లేదా 1 ఇయర్ ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి, ఆమె ఒంటరిగా ఉన్నా లేదా ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ 1 సంవత్సరం ధైర్యంతో బతికింది. అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అలోన్ షీ స్టేడ్ ఫర్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ సారీ ఎన్ ఇయర్ ఆర్ 1 ఇయర్. సెకండ్ మోడల్, ఆమె ఒంటరిగా ఉన్నా 1 సంవత్సరం ధైర్యంగా బ్రతికింది. ఇప్పుడు సెకండ్ మోడల్లో మాట్లాడాలంటే 1 సంవత్సరం ధైర్యంతో బ్రతికింది, ఆమె 1 సంవత్సరం ధైర్యంతో బ్రతికింది ఒంటరిగా ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నప్పటికీ అని చెప్పాలి. ముందుగా రెండో వాక్యం మొదటగా మాట్లాడాలి, అంటే షీ స్టేడ్ ఫర్ అన్ అవర్
in spite of being alone. Okay, ee vidhanga manam maatladali rendo model lo. Next, ento busy ga unna nenu neetho kontha samayam gadupthanu. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, ముందుగా ఎంతో బిజీగా ఉన్నా అంటే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అనేది ఒక వాక్యంగా, నేను నీతో కొంత సమయం గడుపుతాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఇప్పుడు మొదటి వాక్యం, ఎంతో బిజీగా ఉన్నా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ బిజీ, నేను నీతో కొంత సమయం గడుపుతాను, ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. ఓకే, ఇప్పుడు కలిపి చెప్పండి, ఎంతో బిజీగా ఉన్నా నేను నీతో కొంత సమయం గడుపుతాను అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ బిజీ ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. ఓకే, ఇప్పుడు రెండో మోడల్ అంటే నేను నీతో కొంత సమయం గడుపుతాను ఎంతో బిజీగా ఉన్నా లేదా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అని చెప్పాలి. అంటే ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ బిజీ. ఓకే, ఈ విధంగా మీరు రెండు మోడల్స్ లో కూడా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఆమె డాన్స్ నేర్చుకున్నప్పటికీ సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఓకే, ఆమె డాన్స్ నేర్చుకున్నప్పటికీ అనేది ఒక వాక్యంగా, సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది అనేది ఒక వాక్యంగా డివైడ్ చేయండి. మొదటి వాక్యం చూస్తే ఆమె డాన్స్ నేర్చుకున్నప్పటికీ, ఇంగ్లీష్ లో చెప్పాలి ఇన్ స్పైట్ ఆఫ్ లెర్నింగ్ డాన్స్, ఏం చేసింది, సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది అంట. అంటే షీ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ వెల్. ఓకే, ఆమె డాన్స్ నేర్చుకున్నప్పటికీ సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ లెర్నింగ్ డాన్స్ షీ ఫెయిల్డ్ టు పెర్ఫార్మ్ వెల్ అని చెప్పాలి. ఇప్పుడు రెండో మోడల్, సరిగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది ఆమె డాన్స్ నేర్చుకున్నప్పటికీ లేదా ఆమె డాన్స్ నేర్చుకున్నా అని చెప్పాలి. అంటే షీ ఫెయిల్డ్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ స్పైట్ ఆఫ్ లెర్నింగ్ డాన్స్ అని చెప్పాలి సెకండ్ మోడల్. ఓకే, నెక్స్ట్, ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ ఏది ఆమె తీసుకోవడం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి, ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ అనేది ఒక వాక్యంగా, ఏది ఆమె తీసుకోవడం లేదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి. ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ ఆఫరింగ్ మెనీ థింగ్స్, ఆమె ఏం చేస్తుంది, ఏది ఆమె తీసుకోవడం లేదు అంటే షీ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ అని చెప్పాలి. ఇప్పుడు కలిపి చెప్పండి, ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ ఏది ఆమె తీసుకోవడం లేదు అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ ఆఫరింగ్ మెనీ థింగ్స్ She does not accept anything. ఇప్పుడు సెకండ్ మోడల్ ఎలా చెప్పాలి, ఏది ఆమె తీసుకోవడం లేదు ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ అని చెప్పాలి. అంటే ఏది ఆమె తీసుకోవడం లేదు అనేది మొదట చెప్పాలి. She does not accept anything. Next, ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ అంటే in spite of offering many things. ఇప్పుడు పూర్తి వాక్యం చెప్పండి, ఏది ఆమెకి ఏది ఆమె తీసుకోవడం లేదు ఆమెకి ఏది ఇచ్చినప్పటికీ అంటే ఇంగ్లీష్ లో షీ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆఫరింగ్ మెనీ థింగ్స్. ఓకే, నెక్స్ట్, భారీ వర్షం కురిసినా లేదా భారీ వర్షం కురిసినప్పటికీ అతడు బయటకు వెళ్ళాడు అనేది ఇంగ్లీష్ లో చెప్పాలి. చూడండి, మొదటగా భారీ వర్షం కురిసిన లేదా భారీ వర్షం కురిసినప్పటికీ ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ ఏ హెవీ రైన్ అతడు
బయటకు వెళ్ళాడు హీ వెంట్ అవుట్ ఓకే ఇప్పుడు కలిపి చెప్పండి భారీ వర్షం కురిసిన అతడు బయటకు వెళ్ళాడు అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ ఏ హెవీ రైన్ హీ వెంట్ అవుట్ ఇప్పుడు రెండవ మోడల్ అతడు బయటకు వెళ్ళాడు భారీ వర్షం కురిసిన అంటే హీ వెంట్ అవుట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఏ హెవీ రైన్ ఓకే నెక్స్ట్ నష్టం వచ్చిన నేను వ్యాపారం కొనసాగిస్తాను నష్టం వచ్చిన అనేది ఒక వాక్యంగా నేను వ్యాపారం కొనసాగిస్తాను అనేది రెండవ వాక్యంగా డివైడ్ చేయండి మొదటి వాక్యం చూడండి నష్టం వచ్చిన అంటే ఇన్ స్పైట్ ఆఫ్ మేకింగ్ లాస్ నేను వ్యాపారం కొనసాగిస్తాను ఐ విల్ కంటిన్యూ మై బిజినెస్ ఇప్పుడు రెండవ మోడల్ నేను వ్యాపారం కొనసాగిస్తాను నష్టం వచ్చిన లేదా నష్టం వచ్చినప్పటికీ అంటే ఐ విల్ కంటిన్యూ మై బిజినెస్ ఇన్ స్పైట్ ఆఫ్ మేకింగ్ లాస్ నెక్స్ట్ ఆమెకి గంట సేపు వివరించినప్పటికీ ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి మొదటగా ఆమెకి గంట సేపు వివరించినప్పటికీ అనేది ఒక వాక్యంగా ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది అనేది రెండవ వాక్యంగా డివైడ్ చేయండి మొదటి వాక్యం చూడండి ఆమెకి గంట సేపు వివరించినప్పటికీ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ మోటివేటింగ్ హర్ ఫర్ ఆన్ అవర్ లేదా ఫర్ ఆన్ అవర్ టు హర్ అని కూడా చెప్పవచ్చు ఆ ఆన్ అవర్ బదులుగా వన్ అవర్ అని కూడా యాడ్ చేయండి ఆన్ అవర్ తీసేసి వన్ అవర్ యాడ్ చేసిన సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది షీ టుక్ ఏ రాంగ్ డిసిషన్ ఇప్పుడు కలిపి చెప్పండి ఆమెకి గంట సేపు వివరించినప్పటికీ ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది ఇన్ స్పైట్ ఆఫ్ మోటివేటింగ్ హర్ ఫర్ ఆన్ అవర్ షీ టుక్ ఏ రాంగ్ డిసిషన్ ఇప్పుడు రెండో మోడల్ ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది ఆమెకి గంట సేపు వివరించినప్పటికీ అంటే షీ టుక్ ఏ రాంగ్ డిసిషన్ ఇన్ స్పైట్ ఆఫ్ మోటివేటింగ్ హర్ ఫర్ ఆన్ అవర్ ఓకే ఈ విధంగా రెండో మోడల్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అంటే మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అని అర్థం ఓకే నేను అతడికి సహాయం చేస్తాను మొదటగా మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అనేది ఒక వాక్యంగా నేను అతడికి సహాయము చేస్తాను అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి మొదటి వాక్యం చూడండి మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఇష్యూస్ అజ్ లేదా మధ్య అన్నాడు కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఇష్యూస్ బిట్వీన్ అజ్ అని పెట్టండి అదే బాగుంటుంది నేను అతనికి సహాయం చేస్తాను ఐ విల్ హెల్ప్ హిమ్ ఇప్పుడు చూడండి మొత్తం కలిపి చెప్పండి మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నేను అతనికి సహాయం చేస్తాను అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఇష్యూస్ బిట్వీన్ అజ్ ఐ విల్ హెల్ప్ హిమ్ ఓకే ఇప్పుడు రెండో మోడల్ నేను అతనికి సహాయం చేస్తాను మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అంటే ఐ విల్ హెల్ప్ హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఇష్యూస్ బిట్వీన్ అజ్ ఓకే నెక్స్ట్ ఎన్నో సమస్యలు ఉన్నా ఆమె ఆనందంగానే ఉంటుంది ఎన్నో సమస్యలు ఉన్నా అంటే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అని అర్థం ఓకే మొదటి వాక్యం చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఫేకింగ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆమె ఆనందంగానే ఉంటుంది షీ విల్ కీప్ హర్సెల్ఫ్ హ్యాపీ ఓకే ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆమె ఆనందంగానే ఉంటుంది అంటే ఇంగ్లీష్ లో ఇన్ స్పైట్ ఆఫ్ ఫేకింగ్ మెనీ ప్రాబ్లమ్స్ షీ విల్ కీప్ హర్సెల్ఫ్ హ్యాపీ ఇప్పుడు రెండో మోడల్ ఆమె ఆనందంగానే ఉంటుంది ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అంటే షీ విల్ కీప్ హర్సెల్ఫ్ హ్యాపీ ఇన్ స్పైట్ ఆఫ్ ఫేకింగ్ మెనీ ప్రాబ్లమ్స్ ఓకే ఆమెకి చాక్లెట్ ఇచ్చినప్పటికీ ఏడవడం ఆపలేదు ఆమెకి చాక్లెట్ ఇచ్చినప్పటికీ అనేది ఒక వాక్యంగా ఏడవడం ఆపలేదు అనేది రెండో వాక్యంగా డివైడ్ చేయండి మొదటి వాక్యం చూడండి ఆమెకి చాక్లెట్ ఇచ్చినప్పటికీ అంటే
in spite of giving her a chocolate, leda in spite of giving a chocolate to her, yadano aapaledu. She is not at stopped crying. Okay? Ippudu rendo one. Yadano aapaledu, aamaki chocolate ichinappatiki ani cheppali. Yadano aapaledu ante she is not at stopped crying. ఆమెకి చాక్లెట్లు ఇచ్చినప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ హర్ ఏ చాక్లెట్. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ అండ్ సెకండ్ మోడల్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్ స్పైట్ ఆఫ్ అనేది మొదటగా ఉపయోగించాలి అంటే మాట్లాడేటప్పుడు అనుకున్నట్లయితే, లేదా మధ్యలో ఉపయోగించిన కామ అనేది రాసేటప్పుడు ఎక్కడ పెట్టాలో ఏంటి అనేది ఇప్పుడు చూశారు. మాట్లాడేటప్పుడు మీరు వాక్యం మధ్యలో ఉపయోగించిన ఇన్స్పైర్ అనేది, లేదా వాక్యం మధ్యలో ఉపయోగించిన ఆ కామల ప్రసక్తి ఉండదు. కేవలం రాసేటప్పుడు మాత్రమే ఈ రూల్ పాటించండి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైర్ ఆఫ్ అనేది స్టార్టింగ్ లో ఉపయోగిస్తే మధ్యలో కామ పెట్టాలి వాక్యం మధ్యలో. అదే ఇన్స్పైర్ ఆఫ్ అనేది మధ్యలో ఉపయోగిస్తే కామ ఎక్కడ పెట్టకూడదు, ఒకవేళ పెడితే తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరలా నెక్స్ట్ వర్డ్ తో మరలా కలుగుతాం.